కష్టపడి పనిచేస్తాం, కష్టపడి మళ్ళీ గెలిపించి కూడా మళ్ళీ పనిచేస్తామని చెప్పి సీఎం గారు మన ఎమ్మెల్యే సార్ గారు ఆధ్వర్యంలో కూడా మనకి హరీష్ రావు గారు ఆధ్వర్యంలో కూడా గడప కాటగా ఎల్లీలు తిరిగి మేము గెలిచిన తర్వాత మళ్ళీ 24 గంటల పదని చెప్తున్నాం. ఐటీ పార్కులు కానీ అన్ని పార్కులు కొల్లూరుకు వస్తున్నాయి, ఇంటింటికి ఉద్యోగం దొరుకుతుంది, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 12వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక నేను పక్కా గెలుస్తున్నాను కంపల్సరీ. పనులు చేస్తా, ప్రజల కోరుకున్న పనులు అన్నీ చేస్తాను, అభివృద్ధి పనులు మొత్తం చేస్తాను. మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు జయలక్ష్మి నరసింహ. నేను ఇంతకుముందు ఎంపీటీసీగా పోటీ చేశాను, గెలిచాను. ఇప్పుడు కౌన్సిలర్గా ఇంతకుముందు చాలా పనులు చేశాము, గవర్నమెంట్ పథకాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళి షాదీ ముబారక్ కానీ, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా ఎన్నో పథకాలు, గవర్నమెంట్ పథకాలు, పింఛన్ కానీ, వృద్ధాప్య పింఛన్ 2016 రూపాయలు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వంకే దక్కింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఎవరిని ఆదుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలు పబ్లిక్లోకి వచ్చాయి. ఊళ్ళో ఉన్న కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి మార్కెటు, ఒక స్టేడియం డంప్యార్డ్ అంటే అయిపోయింది, దానికి కొంచెం మరమ్మతులు చేయాలి. మెయిన్ సమస్యలు రెండే ఉన్నాయి, ఒకటి డబల్ బెడ్రూము, మార్కెట్ ప్లస్ గ్రౌండ్. ఈ మూడు సమస్యలు పరిష్కారం ఇస్తాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి. మేము తప్పక పని చేసి పెడతాం, గెలిచినాక అన్ని కంపల్సరీ అన్ని పనులు చేసి పెడతాం. ముందు అడిగేసాం, ముందు చేసి చేసుకుంటాం. ఎల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ 13వ డివిజన్ అతి భారీ మెజారిటీతో గెలిపించుకొని ఈ ప్రజల ఆశయాలన్నీ నెరవేరుస్తామని తెలియజేస్తాం.